హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సొరకాయతోటి ఒక రుచికరమైనటువంటి పప్పు తయారు చేసుకుందాం. ఇది చపాతీల్లోకి బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది, అంటే రైస్లోకి, చపాతీలోకి, అన్నిటిలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. సొరకాయ అనగానే జనరల్గా పిల్లలు ఇష్టపడరు. ఈ విధంగా చేస్తే పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తినచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. ఇది కొంచెం నేను చిన్న ముక్క తీసుకుంటానండి. సొరకాయ పెద్ద సొరకాయ కదా, ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. అరముక్క సొరకాయ, రెండు టమేటాలు, కొద్దిగా కరివేపాకు, రెండు పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర. ఇక్కడ చూడండి, రుచికి సరిపడ ఉప్పు, తాలింపు పెట్టుకోవడానికి నూనె, పసుపు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, రెండు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి, 7 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను. ఇది పొట్టు తీసేసి మనం చక్కగా ముక్కలుగా కట్ చేసేసుకుందాము, చితక కొట్టుకుందామండి. సొరకాయ కూడా మనం కట్ చేసుకుని స్కిన్ తీసేసి, దీనికి అంటే తొక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుందాము. అన్నీ రెడీ చేసేసుకుని పప్పు స్టార్ట్ చేసేద్దామండి. సొరకాయ సగం చెక్క తీసుకున్నాము మనం, చిన్న కాయ తీసుకున్నాము. చూడండి ఎంత లేతగా ఉంది, ఇట్లాగా గింజలు ఫామ్ అవ్వకుండా ఉంటే చాలా బాగుంటుంది. పెసరపప్పు కూడా కడిగేసుకుందామండి. టమాటాలు కూడా ముక్కలు కట్ చేసేసుకుని పప్పు స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం కుక్కర్ తీసేసుకుని దాంట్లోకి కడుక్కున్నటువంటి ఈ పెసరపప్పు వేసేసేద్దాము. మీ క్వాంటిటీని బట్టి మీరు చేసుకోండి, నేను మాకు సరిపడా చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం ఈ సొరకాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసేద్దాము. ఇందాక కట్ చేసుకున్నాం కదా సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుని ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకుందామండి దీంట్లో. సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు ముక్కలు మునిగినాయి చూసారా, నీళ్లు పోసాము చక్కగా. ఇప్పుడు మనం కుక్కరు మూత పెట్టేసేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకుందామండి. దీన్ని మనం 2-3 విజిల్స్ రానిద్దాము, మెత్తగా పప్పు ఉడకాలండి. కుక్కరు విజిల్స్ వచ్చేసినాయండి. ఒకసారి మనం ప్రెషర్ తగ్గింది, మూత తీసుకొని చూద్దాము. చూసారా చక్కగా ఉడిపోయింది. ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకుందామండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకుందాము. దాంట్లో 2 నూనె వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి తాలింపు గింజలు ఒక్కొక్కటిగా వేసుకున్నాము. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేద్దాం. ముందుగా నూనె వేడెక్కిందండి, 1 ఆవాలు, 1/2 జీలకర్ర, 1 మినప్పప్పు, 1 శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇవండి మనం తాలింపు పెట్టుకోవాల్సింది. దీన్ని వేగనిద్దాము. పప్పులు కొంచెం ఎర్రబడిన తర్వాత, మనం ఆవాలు పెట్టుకోవడిన తర్వాత, ఇందులో వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నాం కదా, ఇట్లాగా మనం కచ్చాబచ్చాగా తొక్కు తీసేసి ఇట్లా కొట్టేసి పెట్టుకోవాలండి. ఆవాలు చుట్టుపక్కల ఆడిద్దాం. పప్పులు కూడా రంగు మారుతున్నాయి చూడండి మనకి. దీంట్లో ఈ వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదా, ఇట్లా వేసేసుకున్నాము. వెల్లుల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు చక్కగా మీరు ఇంకోతరం మాకు పెట్టుకోవచ్చు అండి. ఇది కొంచెం వేగనిద్దాము. వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర మనం బాగు చేసి పెట్టుకున్నాం కదా, ఆ 2 కూడా వేసేసేద్దాము. ఇప్పుడు దీన్ని బాగా తిరగ మాత్రమే తింటూ కొత్తిమీర మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోండి.
నేను అసలు పక్క రెండు చూడండి, రెండు చెంచాలు తిరగ మాత్రం సరిపోయింది మనకి. ఇప్పుడు ఇందులో ఈ పప్పును మనం పోసేసుకున్నామండి, పిడికిన పప్పు ఉంది కదా అది వేసేస్తున్నాము. చూసారా ఒక పప్పు పప్పు తీసుకున్నాము మనం, ఎంతైనా దీన్ని కలయి పెట్టుకొని కుక్కర్ కూడా మనం కడిగి నీళ్లు పోసుకుందామండి. కుక్కర్ కూడా మనం వేస్ట్ కాకుండా ఉడికింది, మనం నీళ్లు పోసేసుకున్నాం ఇందులో. చూసారా ఎంత బాగుందో. మీకు పులుపు కావాలి అంటే కొద్దిగా చింతపండు పేస్ట్ వేసుకోవచ్చండి, నేనైతే వెయ్యట్లేదు. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకున్నాము. రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసుకున్నామండి. నేను పింక్ సాల్ట్ వాడుతున్నానండి. ఇందులో కారం అవసరం లేదండి, ఎందుకంటే పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ కారము. ఒకవేళ పాలకు వేసుకోవాలంటే మీరు ఒక చెంచా కారం యాడ్ చేసుకోవచ్చు. ఒక్క రెండు నిమిషాలు దీన్ని ఉడకనిద్దామండి. ఉప్పు వేసాం కదా, కొంచెం దీన్ని ఉడకనిద్దాం. చూస్తున్నారు కదా రెండు నిమిషాలు చక్కగా మనకి పప్పు ఉడికిపోయిందండి. ఇది చపాతీల్లోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. మీకు కావాలి అంటే కొంచెం టామరిండ్ అంటే చింతపండు, చిల్లీ పౌడర్ అంటే ఎండు కారం రెండు కూడా వేసుకోవచ్చండి మీ టేస్ట్ని బట్టి. నేనైతే టమాటా పులుపు చాలని, మా ఇంట్లో ఎక్కువ పులుపు తినమని టమాటాలు వరకు పులుపు వేసానండి. ఇప్పుడు దీన్ని రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసేద్దాము. చూస్తున్నారా ఎంతో కలర్ఫుల్గా పెసరపప్పుతోటి సొరకాయ పప్పు రెడీ. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందామండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాము. వేడివేడిగా మనం చపాతీల్లోకి సర్వ్ చేసేసుకోవచ్చండి. ఎంతో రుచికరమైనటువంటి సొరకాయ పెసరపప్పుతో పప్పు రెడీ అయిపోయింది. ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన సొరకాయ పప్పు రెడీ అయిపోయిందండి. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఎంత యమ్మీగా ఉందో, వాసన అయితే గుమగుమలాడిపోతుందండి. మీరు కూడా తప్పకుండా టేస్ట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.